మాకు ముజీరు చోటా దగ్గర నుంచి అన్నమాట. మా అయ్యప్ప కూడా చోటా దగ్గర పనిచేసేవాడు. ఆ తర్వాత వాడు డైరెక్టర్ అయ్యి కేజీఎఫ్తో ఇప్పుడు బాగా బిజీ యాక్టర్ అయిపోయాడు. అలాగే నేను చేసిన ఫస్ట్ డైరెక్షన్కి చోటానే కెమెరా. సో అప్పటి నుంచి చోటా మాదంతా ఒక ఫ్యామిలీ లాగా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు. ఈశ్వరల్లా కూడా తను పనిచేయడం జరిగింది. సో ముజీరు అందరూ చెప్తుంటే ఎస్, ఎందుకంటే వీళ్ళందరూ సినిమాని చూసి ఒక టెక్నీషియన్స్గా వాళ్ళ బాధ్యతగా ఫీల్ అవుతారు. ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఫీల్ అయ్యే టెక్నీషియన్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏంటంటే, ఇందాక చంటి జోక్గా చెప్పినా ఎప్పుడు పంపించాలని చూస్తాడు అని. డేట్స్ ఈరోజు ప్రతిదీ ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో వేస్టేజ్ అన్నది చాలా ఎక్కువ జరుగుతోంది. అలా కాకుండా వీళ్ళందరూ ఈ టెక్నీషియన్స్ అందరూ ప్రొడ్యూసర్కి మంచి చేయాలని ఆ టెన్షన్స్తో వీళ్ళందరూ వచ్చిన ఆర్టిస్ట్కి కరెక్ట్గా ప్లానింగ్ చేసి ఫినిష్ చేసి పంపించాలని తాపత్రయపడే ఈ సీనియర్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ సంపూకి సపోర్ట్గా ఉండడం సంపూ అదృష్టం. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. నిజంగా చాలా చాలా ఈరోజు, ఎందుకంటే ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సంపూ తొందరలో ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు, అదేంటో తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అండ్ అతను చాలా మంచి ఆర్టిస్ట్ అని ఫైట్స్లో ఆయన పోస్టర్స్ అన్ని చూస్తూ ఉంటే ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ అని తెలిసింది. ముఖ్యంగా లిరిక్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అలాగే తప్పకుండా మీరు దర్శకుడిగా ఇంకా ఎన్నో 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 మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. గారు సాయి కుమార్ గారికి డైలాగ్ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఒక చిన్న నటుడి అయినటువంటి నాకు ఫ్యాన్ అని గురుగారు చెప్పడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గురుజీ. ఇప్పుడు నా కోరిక నువ్వు ఒక డైలాగ్ చెప్తే వినాలని. పెద్ద డైలాగ్ చెప్పరా? కొబ్బరి మట్లో డైలాగ్ అండి, ఇంక అదే పెద్దది గురుగారు ముందు చెప్పడం. ఏరా పెదరాయుడు త్రికాలాత్రిక, ఓరి ఓరోరి ఆపరాని ఉన్నత గార్తాభారవాలు, ఎంత మరవయత్రించినా మరపునకు రాక హృదయ చాబీల్యమానములైన నీ మధుర్మాద అపరాధములే నా మనోవితంను వయ్యలి చేయిచున్నవే. అహో క్షీరావారాశి జనతారక సుధాకర కొణిదల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడునై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భూన సూర్యవరినిలకు భ్రాతా సమానులైన చతిష్ఠీ పుత్రులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతకండమున సకల జనుల చేయి పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా ఈ ప్రసుడట ప్రసుడట అని పగులబడిన ఒకటయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గురుజీ. ఇంకా చాలా ముందుగా అయింది. థ్యాంక్ యూ.